వికలాంగులకు 6000 రూపాయల పింఛన్తో పాటు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని వీఎస్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ స్వామి పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ నందు ఓ వసతి గృహంలో వికలాంగుల సంక్షేమ సంఘ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు మొత్తం 26 లక్షల మంది ఉన్నారని చెప్పారు. వారందరికీ నెలకు 6000 రూపాయల పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు వితంతు వృద్ధాప్య పింఛన్లు వికలాంగుల పింఛన్లను పెంచలేదని అన్నారు. అలాగే అంత్యోదయ కార్డు త్రీ వీలర్ స్కూటర్ బైకులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 20వ తేదీన వికలాంగులు సంఘాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేయనున్నారని చెప్పారు. వికలాంగుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని, మా డిమాండ్లు నెరవేర్చని ఎడల దేనికైనా వెనుకాడబోమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా హక్కులను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఆరు వేల పింఛను డిమాండ్ చేసిన కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగులకు ఇంతవరకే అసలు పట్టించుకోవడమే లేదు వికలాంగుల పట్ల. వికలాంగులకు మ్యారేజ్ ఫండ్ అయితేనేమి, లోన్లు అయితేనేమి, తర్వాత ఇవన్నీ రావట్లేదు. దీని గురించి కూడా తర్వాత మొన్న జరిగిన మొన్న వృద్ధాప్య పింఛను విండోస్ పింఛన్లు పెంచడం జరిగింది. అలాగే మాకు కూడా వికలాంగులకు అందరికీ 6000 పింఛన్ పెంచాలని కోరుతూ మా సంఘాల నాయకులతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ వికలాంగులకు 6000 పింఛను పెంచకపోతే వికలాంగుల సంఘాలతో కలిసి జిల్లా స్థాయిలో మేము మొత్తం సోమవారం 20వ తేదీన కలెక్టరేట్ని ధర్నా చేయడం జరుగుతుంది. వికలాంగుల పట్ల గతంలో ఉన్న ప్రభుత్వము వికలాంగులకే 3000 ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ హయాంలోనే 3000 పింఛం 80% నుంచి 100% ఉన్న వారికి వికలాంగులకు 3000 ఆల్రెడీ ఇస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వము వికలాంగులకి 6000 పింఛన్ డిమాండ్ చేయాలి, 6000 పింఛన్ ఇవ్వాలని కోరుతూ ఈ సంఘాల నాయకులతో డిమాండ్ చేస్తున్నాము. రేపు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. కలెక్టర్ ఆఫీసులో భారీ ఎత్తున 300 మందితో ఈ ధర్నా కార్యక్రమం చేపడతామని కోరుతూ నా పేరు గోపాలు, జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్. నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే 14వ తేదీ ఈ నెల 14వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వితంతువు వృద్ధాప్య పింఛను 250 రూపాయలు పెంచినాడు. కానీ అదేవిధంగా వాళ్ళతో పాటు వికలాంగులకు కూడా పింఛను పెంచుతానని హామీ ఇచ్చినాడు. కానీ వాళ్ళకు మాత్రం పెంచినాడు, మాకైతే పెంచడం లేదు. కాబట్టి మా దివ్యాంగులకు కూడా ఖచ్చితంగా 6000 పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా 35 కేజీల అంత్యోదయ కార్డు, మ్యారేజ్ ఫండు, బ్యాంకులో లోన్సు, ఇంటి పట్టాలు, త్రీ వీలర్ స్కూటర్సు ఇవన్నీ ఇస్తానని గట్టిగా మాకు హామీ ఇచ్చినాడు. కానీ మా దివ్యాంగుల గురించి దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి గెలిచి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు కాబోతున్నా కూడా ఇంతవరకు వికలాంగులంటే నోరు ఇప్పడం లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా మా హామీలు ఇచ్చేంత వరకు మేము వదిలే ప్రసక్తి లేదు. మేము రేపు అనగా ఈ నెల డిసెంబర్ 20వ తేదీన సోమవారము భారీ ఎత్తున వికలాంగుల సంఘాలు ప్రతి సంఘాలు కూడా భారీ ఎత్తున కలిసి కలెక్టరేట్ ముట్టడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. కలెక్టరేట్ ముట్టడే కాదు, ఆ రోజు కొన్ని ప్రాణాలు కూడా త్యాగం చేసుకోవడానికి కూడా మా హక్కుల కోసం మా ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా వికలాంగుల మీద దయ ఉంచి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు నెలకు 6000 పింఛను, మాకు 35 కేజీల బియ్యం కార్డు, త్రీ వీలర్ స్కూటర్స్, మ్యారేజ్ ఫండ్ అన్ని ఇవాళ ఇచ్చే విధంగా మా డిమాండ్స్ అన్ని మాకు నెరవేర్చి మాకు ఖచ్చితంగా మా వికలాంగుల మీద దయ ఉంచి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ మేము మాత్రం ఖచ్చితంగా ఈ నెల 20వ తేదీన సోమవారం కలెక్టరేట్ ముట్టడి చేయడానికి ప్రతి సంఘాల నాయకులు భారీ ఎత్తున 300 వికలాంగుల పైన సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇట్లా నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా.